గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హెయిర్ఫాల్తో డాండ్రఫ్తో బాధపడుతున్నారా? అనూస్లో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అలాగే అనూస్లో ఉన్న బ్యూటీ ప్రోడక్ట్స్ ఏంటి? అనూస్ బ్యూటీ స్కూల్లో ఉన్న కోర్సెస్ ఏంటో తెలియజేయడానికి మనతో పాటు అనూస్ డైరెక్టర్ అనురాధ గారు ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్. సో హెయిర్ఫాల్కి డాండ్రఫ్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనూస్లో? హెయిర్ఫాల్కి డాండ్రఫ్ కూడా కంప్లీట్గా తగ్గించడానికి మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయమ్మా. ఇవి ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అని, అలాగే ఇంకా ఇందులో అడ్వాన్స్ థెరపీస్ లైక్ పిఆర్పి, మైక్రోనీడ్లింగ్ అని ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా కాంబినేషన్లో పెడుతూ సమస్యను బట్టి కంప్లీట్గా తగ్గించడం జరుగుతుంది. డాండ్రఫ్కి అయితే ఎక్స్క్లూసివ్గా డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కంప్లీట్గా ఏంటంటే స్కాల్ప్ని ఎక్స్ఫోలియేట్ చేయడము, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ పెనట్రేట్ చేయడము, హైడ్రేట్ చేయడము, ఇలాంటివన్నీ స్పెషల్ స్టెప్స్ ఉంటాయన్నమాట వాటిలో డాండ్రఫ్ సంబంధించి ట్రీట్మెంట్లు. రైట్. సో ట్రైకాలజీ ట్రీట్మెంట్ స్పెషాలిటీస్ ఏంటి? ట్రైకాలజీ ట్రీట్మెంట్స్ అనేవి హనూస్లో ఇచ్చే ట్రైకాలజీ ట్రీట్మెంట్స్ అనేవి అంటే కంప్లీట్గా అన్ని రకాల ఏజ్ గ్రూప్స్లో ఉండే హెయిర్ ప్రాబ్లమ్స్ను అడ్రస్ చేసే ట్రీట్మెంట్స్ ఇవి. అంటే యంగ్స్టర్స్లో జనరల్గా ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటుంది, ఓవరాల్ హెయిర్ ఫాల్. ఈ ఓవరాల్ హెయిర్ ఫాల్కి కారణాలు రకరకాల రీజన్స్ ఉంటాయి. అంటే ఇంటర్నల్ రీజన్స్ అవ్వచ్చు, హిమోగ్లోబిన్ లో అవ్వడము, అదర్ న్యూట్రియన్స్ తగ్గిపోవడము, ప్రోటీన్ తక్కువ తీసుకోవడము లాంటి వాటితో, లేదా ఎక్స్టర్నల్గా స్ట్రెస్ కానీ అదర్ రీజన్స్ ఉండొచ్చు. సో ఓవరాల్ హెయిర్ ఫాల్కి ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అని చక్కగా ఇవి కంప్లీట్గా స్కాల్ప్ని ఎక్స్ఫోలియేట్ చేయడము, స్కాల్ప్ని హైడ్రేట్ చేయడము, అలాగే న్యూట్రియన్స్ ప్రాపర్గా పెనిట్రేట్ చేయడము, దీంతోపాటు మైక్రో సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడము స్కాల్ప్ పైన, ఇలాంటి స్టెప్స్ అన్నీ ఉంటాయన్నమాట ఈ ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్లో. వీటన్నిటితో ఓవరాల్ హెయిర్ ఫాల్ ఇమీడియట్గా స్టాప్ అవుతుంది, హెయిర్ రీగ్రోత్ కనిపిస్తుంది. ఇది కాకుండా కొన్ని ఎక్స్క్లూజివ్ కేసెస్లో ఏంటంటే మేల్ ప్యాటర్న్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాము. అలాగే కొన్ని ఎలోపేషియా ఏరియేటా అని ప్యాచ్ లాగా ఊడిపోతూ ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్లో కూడా ఎక్స్క్లూజివ్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ సర్వీసెస్ అన్నిటికీ కూడా మామూలుగా ఈ ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్తో పాటు మైక్రో నీడ్లింగ్ లాంటి ప్రొసీజర్స్ కూడా జడ్జ్ చేయడం జరుగుతుంది. రైట్ అండి. గుంటూరు నుండి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు. గుడ్ ఆఫ్టర్నూన్ హుస్సేన్ గారు, చెప్పండి. చెప్పండి హుస్సేన్ గారు. మేడం, అదే నాది ఎంటికలు బాగా వైట్ వస్తున్నాయి మేడం, తల ఎంటికలు వైట్ బాగా ఉన్నాయి మేడం గారు. ఓకే హుస్సేన్ గారు, మీ ఏజ్ ఎంత అండి? 33 మేడం గారు. ఎంత కాలంగా ఉన్నాయండి గ్రే హెయిర్ మీకు? అంటే దగ్గర దగ్గర ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి ఉంది మేడం. హెయిర్ డై ఏమైనా వాడుతున్నారా ప్రెసెంట్? ఏం వాడలేదు మేడం గారు. ఓకే. సో హుస్సేన్ గారు, మీరు హెయిర్ డై ఏం వాడట్లేదు కాబట్టి మీకు ఎక్కువగా వెంటనే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. మీరు చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏం వాడలేదు, అట్లీస్ట్ అంటే డై లాంటివి వాడినట్టయితే ఇప్పటికే చాలా తెల్లబడిపోయేవి. ఇమీడియట్గా మీరు ఏం చేయండి అంటే, మా దగ్గర మామూలుగా మీకు ఎంత పర్సంటేజ్ తెల్ల వెంట్రుకలు ఉన్నాయో చెప్పలేదు, ఇనిషియల్గా కొద్దిగానే ఉన్నాయనుకుంటే మీరు హెన్న వాడుకుంటే సరిపోతుంది. ఇది మీరు బీట్రూట్ జ్యూస్లో మిక్స్ వేసుకొని హెయిర్కి అప్లై చేయండి రెగ్యులర్గా. ఇది 1 in 10 days 15 days ఒకసారి అప్లై చేసుకున్నా సరిపోతుంది. దీంతో మీకు మంచి మెరూన్ బర్గండీ కలర్ వస్తుంది. ఏదైతే వైట్ హెయిర్ ఉందో వాటిపైనే బర్గండీ కలర్ వస్తుంది, మిగతా నల్ల వెంట్రుకలు అలాగే ఉంటాయి. సో మీకు అది హైలైట్ లాగా ఉంది, బాగుంది అనుకుంటే కంటిన్యూ చేయండి. అలా కాకుండా మీకు అది రెడ్ కలర్ వద్దు, నాకు బ్లాక్ కావాలి కంప్లీట్గా అనుకుంటే ఇమీడియట్గా మా ప్రోడక్ట్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. ఇందులో మీకు హెన్నా ఉంటుంది అండ్ ఇంటి బ్లాక్ అని ఉంటుంది. సో హెన్నా మీరు బర్గండీ జ్యూస్లో పెట్టుకున్నాక రెడ్ హెయిర్ వస్తుంది కదా, ఆ రెడ్ హెయిర్ మీద ఇండి బ్లాక్ని హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఒక 45 మినిట్స్ మీరు అప్లై చేసుకొని క్యాప్ వేసుకొని 45 మినిట్స్ to 1 hour ఉంచి వాష్ చేసుకున్నట్టయితే మీకు కంప్లీట్ బ్లాక్ వస్తుంది. అయితే ఇది కలరింగ్ కాక ఏజెంట్గానే కాకుండా మీకు తెల్ల వెంట్రుకలు వెంటనే స్ప్రెడ్ అవ్వకుండా మీకు హెల్ప్ చేస్తుంది, ఎక్కువ అవ్వకుండా చూస్తుంది. అలాగే మీరు కంటిన్యూస్గా వాడుతూ ఉంటే రివర్స్ కూడా అవ్వచ్చు. అయితే దీంతోపాటు మీరు ఆహారంలో మంచి ప్రోటీన్ తీసుకోవడము, B12 D3 లాంటివి డెఫిషియెంట్ లేకుండా, అలాగే మీరు హిమోగ్లోబిన్ లాంటివి తక్కువ లేకుండా చూసుకున్నట్టయితే, అంటే మీరు హెల్తీ డైట్ తీసుకుంటూ మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటూ ఇది రెగ్యులర్గా వాడుతున్నట్టయితే ఫలితాలు మీకే తెలుస్తాయి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు పెద్దపల్లి నుండి. హలో, నమస్కారం మేడం. నమస్తే లక్ష్మారెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి మేడం గారు. ఇలా నా ఏజ్ సుమారు 44 ఉంటాయి మేడం. ఓకే అండి. అది తెల్ల వెంట్రుకలు కొన్ని 50% ఉంటాయి మేడం. ఓకే. సో మీరు డై ఏమైనా వాడుతున్నారా లక్ష్మారెడ్డి గారు? మేడం ఏమంటారు, హెయిర్ డై వాడుతున్నారా అండి ప్రెసెంట్? నేను హెయిర్ డై ఏం వాడమని, అప్పుడప్పుడు షాంపూలు మాత్రమే వాడతాం మేడం. ఓకే. సో ఇబ్బంది లేదు, మీరు
ఈ బ్లాక్ ఎక్స్పర్ట్ అనే ప్రోడక్ట్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది 100% న్యాచురల్, మీకు ఇందులో ఏ రకమైన కెమికల్స్ అవి ఉండవు. ఇది మీ హెయిర్ కలర్ ఇవ్వడమే కాకుండా మీ తెల్ల వెంట్రుకలు ఎక్కువ అవ్వకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది వెంటనే పెరిగిపోకుండా ఉండడానికి కూడా. సో దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. చక్కగా మీ హెయిర్ను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. మీకు హెయిర్ ఫాల్, డాండ్రఫ్ లాంటివి లేకుండా కూడా హెయిర్ హెల్తీగా ఉంచుతుంది. మీకు అంటే వయసు పెరుగుతూ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువై పలచపడిపోవడం సహజము. ఇది మీరు రెగ్యులర్గా వాడుకున్నట్టయితే ఇది మీ కలరింగ్ ఏజెంట్తో పాటు హెయిర్ను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది రెగ్యులర్గా వాడండి. మీరు బ్లాక్ ఎక్స్పర్ట్ వాడినప్పుడు కానీ, హెన్నా వాడినా, హెయిర్ కేర్ వాడినా కూడా అనూస్తి ట్రైకో కేర్ షాంపూ అందుబాటులో ఉంది. ఇది మీకు హెయిర్ను చక్కగా ప్రొటెక్ట్ చేస్తుంది, బలంగా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్రతి అనూస్ ప్రోడక్ట్తో అంటే మీరు హెన్నా, హెయిర్ కేర్ మీరు బ్లాక్ ఎక్స్పర్ట్ ఏది వాడినా కూడా ఈ ట్రైకో షాంపూ వాడుకున్నట్టయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. రైట్. సో స్కాల్ఫ్ అనాలిసిస్ అంటే ఏంటి? అంటే ట్రైకాలజీ ట్రీట్మెంట్లో భాగంగానే ఇది ఇస్తారా లేదంటే సపరేట్ ట్రీట్మెంటా? స్కాల్ఫ్ అనాలిసిస్ అనేది మామూలుగా వాకిన్ అయిన ప్రతి క్లయింట్కు చేయడం జరుగుతుందమ్మా. ఇదేంటంటే దానివల్ల హెయిర్ ఫాల్ ప్యాటర్న్ ఎలా ఉందో అర్థమవుతుంది. అంటే ఓవరాల్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి జనరల్గా ట్రైకో స్కాల్ప్ ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేయడము, అలా కాకుండా మేల్ ప్యాటర్న్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఉన్న వాళ్ళకి అయితే అదర్ ఈ ట్రైకోస్కాల్ ట్రీట్మెంట్స్తో పాటు అదర్ అడ్వాన్స్ పిఆర్పి, మైక్రోనీడ్లింగ్ లాంటి ప్రొసీజర్స్ కూడా జత చేయడము, వీటితో పాటు హోమ్ కేర్ అవన్నీ పెట్టడానికి ప్లస్ ఎనాలిసిస్కు ఉపయోగపడుతుంది అనమాట. సో స్కాల్ప్ ఎనాలిసిస్తో పాటు ఇంటర్నల్గా కూడా వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ పెట్టి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా ఎనలైజ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లానింగ్ కోసం ఉపయోగపడుతుంది. రైట్. సో బాల్డ్నెస్ అసలు ఎందువల్ల వస్తుంది? హెయిర్ రీగ్రోత్కి మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయా ఈ ట్రైకాలజీ ట్రీట్మెంట్ వల్ల? బాల్డ్నెస్ అనేది జెనెటిక్గా వచ్చేది. జెనెటిక్గా వచ్చేది ఏంటంటే మన బాడీలో స్టేజ్లో డైహైడ్రో టెస్టోస్టెరోన్స్ బాగా పెరుగుతాయి దానివల్ల. సో మన ఉండే మన స్కాల్ప్లో ఉండే పర్టికులర్ రిసెప్టర్స్ వీటితో రెస్పాండ్ అయ్యి థిన్గా అయిపోయి హెయిర్ రాలిపోవడం స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఫ్యామిలీ ప్యాటర్న్ ప్రకారం బాల్డ్నెస్ ఉండే వాళ్ళు ఇనిషియల్గా అంటే మొత్తం జుట్టు పోయి షైనింగ్ లాగా ఫామ్ అయ్యి బాల్డ్ అయినాక ఏం చేయలేము, అప్పటికే ఫాలికల్ డెడ్ అయిపోతుంది. బట్ ఇనిషియల్ స్టేజ్లో వచ్చినట్టయితే డెఫినెట్గా హెల్ప్ చేయొచ్చు. అంటే ఎక్స్టర్నల్గా వర్క్ చేస్తూ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఇంటర్నల్గా కూడా ఈ డైహైడ్రో టెస్టోస్టెరోన్ తగ్గించడానికి అవసరమైన కొన్ని సప్లిమెంట్స్ అవి పెడుతూ సమస్యను పోస్ట్ పోన్ చేయొచ్చు, హెయిర్ ఫాల్ను స్టాప్ చేయొచ్చు. రైట్ అండి. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. తప్పక. హలో. హలో, ప్రవళిక గారు? అవునండి. చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. చెప్పండి ప్రవళిక గారు. హలో మేడం, నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. మా హస్బెండ్ కి 29 ఇయర్స్ ఉన్నాయండి ఇప్పుడు. ఓకే అమ్మా. మా హస్బెండ్ కి చాలా హెయిర్ ఫాలింగ్ ఉంది. ఇప్పుడే బట్టతల వచ్చేసింది. మేము ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాం ప్రజెంట్. ఓకే. సో ఫ్యామిలీ హెరిడిటరీ ఏమన్నా ఉందా అమ్మా బట్టతలకి? ఉందండి. వాళ్ళ నాన్నకి ఉంది, మళ్ళీ వాళ్ళ బ్రదర్ కి కూడా అంతే అండి. 27 ఇయర్స్ ఉంటాయి తనకి కూడా. ఓకే. ఇద్దరికి అదే ప్రాబ్లమ్ తోని చాలా విసిగిపోతున్నారు. సో ఒక్కసారి మీ హస్బెండ్ వచ్చినట్టయితే, మా సెంటర్కి వచ్చినట్టయితే అమ్మా, మీ హస్బెండ్కి ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు? ఇంకా అంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా స్టాప్ అయ్యే పరిస్థితి ఉన్నట్టయితే మేము ట్రీట్మెంట్స్ మొదలు పెడతాము. అది ఇంటర్నల్గా కూడా సప్లిమెంట్స్ ఇస్తాము మీకు డైహైడ్రో టెస్టోస్టెరోన్ తగ్గడానికి. అలాగే ట్రీట్మెంట్ ఫలితాలు ఎలా ఉంటాయి ఎంతవరకు అనేది కూడా మేము అసెస్ చేసి చెప్తాము. ఒకసారి పర్సనల్గా వచ్చినట్టయితే మీకు ఇంకా మిగతా వివరాలన్నీ కూడా ఇవ్వగలుగుతాం. రైట్. సో ఈ ట్రైకాలజీ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి హెయిర్కి సంబంధించి? ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అంటే ఫుడ్ పరంగా, న్యూట్రియన్స్ పరంగా, అలాగే హోమ్ కేర్ ఇంట్లో చేయాల్సినవి, వాడవలసినవి అన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఆహారంలో మార్పులు, అంటే ప్రోటీన్ పెంచుతాము ఆహారంలో. వాళ్ళు వెజిటేరియన్ అయితే, నాన్ వెజిటేరియన్ అయినా కూడా వాళ్ళ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి ప్రోటీన్ ఇంక్రీజ్ చేస్తాము. దాంతోపాటు B12, D3 లాంటి సప్లిమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా అనేది ఒకటి, హిమోగ్లోబిన్ ఎలా ఉంది దాన్ని బట్టి కూడా సప్లిమెంటేషన్ పెట్టడం జరుగుతుంది ఫస్ట్ థింగ్. వీటితో పాటు జనరల్గా ఏంటంటే హోమ్ కేర్ ప్రోడక్ట్స్ కూడా, అంటే రెగ్యులర్గా రోజు కోమ్ చేసుకోమని చెప్తాం పొద్దున సాయంత్రము. అలాగే మైక్రో సర్క్యులేషన్కి ఇంప్రూవ్ అవ్వడానికి అవసరమైన మెడికల్ ప్రోడక్ట్ పెట్టడం జరుగుతుంది స్కాల్ప్కి. దీంతోపాటు అదర్ హోమ్ కేర్ ప్రోడక్ట్స్ కూడా రెగ్యులర్గా ఇంటి దగ్గర వాడుకోవాల్సినవి, యూజ్ చేయాల్సిన షాంపూ దగ్గర నుంచి ఎన్నిసార్లు వాష్ చేసుకోవాలి, అలా కంప్లీట్గా హోమ్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్స్ మధ్యలో స్కెడ్యూల్ చేయడం జరుగుతుంది. రైట్ అండి. కరీంనగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో మేడం. నరేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. ఓకేమ్మా. ఓకే అండి. ఓకే. సో హెయిర్ డై ఏమైనా వాడుతున్నారా అండి మీరు ఆల్రెడీ? ఓకే.
సో మీకు మామూలుగా హెయిర్ గ్రే అవుతుంది, ఎంత పర్సంటేజ్ ఉందండి మీకు గ్రే హెయిర్? జుట్టు ఊడిపోవట్లేదు, వైట్ గా అవుతుంది ఇప్పుడే. అదే ఎంత ఎంత పర్సంటేజ్ వైట్ అయిందండి? 20% 30% వైట్ అయిందా? ఓకే, సో 20% అయింది అనుకుంటే, మీరు పర్వాలేదు అనుకుంటే, హెన్నా అనూస్ హెన్నా ఇది 100% న్యాచురల్. ఇది మీరు బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేసి పెట్టుకోండి హెయిర్కి. మీకు ఆ 20% రెడ్గా మీకు మెరూన్ బర్గండీ కలర్ వస్తుంది, మీకు అది జస్ట్ హైలైట్ చేసినట్టు కనిపిస్తుంది. మీరు కంఫర్టబుల్గా ఉంటే ఓన్లీ హెన్నాతో స్టాప్ చేసుకోండి. అలా కాకుండా మీకు ఆ రెడ్ వద్దు, బ్లాక్ కావాలి నాకు కంప్లీట్గా తెలియకూడదు రెడ్ కలర్ కూడా అనుకుంటే, మీకు బ్లాక్ ఎక్స్పర్ట్ వాడడం మొదలు పెట్టండి. బ్లాక్ ఎక్స్పర్ట్లో మీకు ఇండి బ్లాక్ అనే కవర్ కూడా ఉంటుంది. ఈ ఇండి బ్లాక్ రెడ్ హెయిర్ పైన ఇండి బ్లాక్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకొని క్యాప్ వేసుకొని 45 మినిట్స్ 1 అవర్ ఆగినట్టయితే కంప్లీట్ బ్లాక్ వస్తుంది. ఇవి రెండు కూడా 100% న్యాచురల్ మీకు, ఇవే కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి మీకు తెల్ల వెంట్రుకలు ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు. అదే మీరు డై వాడారనుకోండి, ఉన్న తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలు కూడా మీకు ఆ పిగ్మెంట్ వాడడం స్టాప్ అవుతుంది మీరు కెమికల్ పెట్టగానే. సో దానివల్ల ఉన్న నల్ల వెంట్రుకలు కూడా తొందరగా తెల్లబడతాయి. అయితే ఇది కలరింగ్ ఏజెంట్గానే కాదు, మీకు భవిష్యత్తులో మీకు అంటే హెయిర్ తొందరగా రాలిపోకుండా హెల్దీగా ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ ప్రోడక్ట్. సో ఇది రెగ్యులర్గా వాడుకోండి ఇంటి దగ్గర. వాడుతున్నట్టయితే మీకు తెల్ల వెంట్రుకలు ఎక్కువ అవ్వకుండా ఉంటాయి, ఉన్నాయి కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు చక్కటి హెల్దీ డైట్, ప్రోటీన్ ఉన్నది, అన్ని న్యూట్రియంట్స్ కవర్ అయ్యే డైట్ తీసుకుంటూ స్ట్రెస్ తగ్గించుకున్నట్టయితే మార్పు మీకే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. సో చాలామందికి ఫేస్ పైన, నోస్ పైన నల్ల మచ్చలు వస్తుంటాయి పిగ్మెంటేషన్ లాగా. సో దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? దీనికి మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందమ్మా. ఫేస్ పైన, నోస్ పైన వచ్చే మచ్చలు ఇవన్నీ కూడా పిగ్మెంటేషన్తో ఇచ్చే వాటికి అడ్వాన్స్ పీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా డీప్ స్కిన్ థెరపీస్, లేజర్ ట్రీట్మెంట్ పిగ్మెంటేషన్ లోడ్ తగ్గించడానికి, ఇలా చాలా ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఆ గెస్ట్ ప్రాబ్లమ్ని బట్టి ఈ ట్రీట్మెంట్స్ అన్ని కాంబినేషన్లో పెడుతూ చక్కటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. సో హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ స్కిన్కి సంబంధించి, బ్యూటీకి సంబంధించి, అంటే కాంబినేషన్ వైజ్గా ట్రీట్మెంట్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయా? తప్పకుండా తీసుకోవచ్చు. సో మామూలుగా హెయిర్ ఫాల్ తీసుకున్న స్కిన్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. సో రెండు ట్రీట్మెంట్స్ ఒకేసారి ఒకే రోజు కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకటి సర్వీస్ తర్వాత ఇంకో సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఈ రెండు ప్రాబ్లమ్స్ ఒకరిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ హెయిర్ ఫాల్, కాబట్టి రెండు ఒకేసారి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, సత్యనారాయణ గారు. మేడం గారు లైన్ లో ఉన్నారు కదా? అయితే నేను బ్లాక్ ఎక్స్పర్ట్ వాడుతున్నా మేడం. ఓకే సత్యనారాయణ గారు. అయితే మేడం గారు ఏమన్నారంటే బీట్రూట్ యూజ్ చేయండి అన్నారు. అవునండి. కాకపోతే నేను ఎంప్లాయీ, ఎక్కడెక్కడ ఉంటామో బీట్రూట్ మిక్స్ చేయడం కదా ఇబ్బంది. సో కంపల్సరీగా బీట్రూట్ ఉంటేనే కలర్ వస్తుందని కాదండి. మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు జనరల్గా మా నార్మల్గా మీరు డికాషన్ కానీ వాటర్ ఏమీ లేకపోతే వాటర్లో మిక్స్ చేసి కూడా హెన్న పెట్టుకోవచ్చు. మీకు పాసిబిలిటీ ఉన్నప్పుడు మట్టుకు మీరు టీ డికాషన్ కానీ అలాంటివి, నిమ్మకాయ అలాంటివి మామూలుగా మిక్స్ చేసుకుంటారు కదా, అది కాకుండా బీట్రూట్ జ్యూస్ అయితే బెటర్ అని చెప్పాను. మీకు వీల్ అవ్వనప్పుడు జస్ట్ వాటర్లో మిక్స్ చేసి పెట్టుకోండి హెన్న, రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ హెయిర్ పైన బ్లాక్, ఇండి బ్లాక్ పెట్టేసుకోవచ్చు మీరు. రైట్. సో హెయిర్ బాగుండాలి అని అందరూ అనుకుంటారు, సో అందంగా థిక్గా పెరగాలంటే ఏం చేయాలి? హెయిర్ అందంగా థిక్గా పెరగాలంటే మామూలుగా ఆహారంలో అలవాట్లమ్మా, హెల్తీ డైట్ తీసుకోవడము, మంచి పోషణ హెయిర్కి, అంటే రెగ్యులర్గా రోజు బాగా కోమ్ చేయడము, అంటే రక్త ప్రసరణ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో మనం ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, అంటే కోల్డ్ ప్రెస్డ్ గానిగ తీసిన కోకోనట్ ఆయిల్ తీసుకొని చక్కగా మసాజ్ చేసుకొని స్కాల్ప్కి బాగా దువ్వుకున్నట్టయితే రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ అన్నీ కూడా హైడ్రేట్ అవుతుంది. అయితే హెయిర్ ఫాల్ చాలా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ బాల్డ్ హెడ్ ప్యాటర్న్ ఉన్నవాళ్ళు, ఆయిలీ హెయిర్ స్కాల్ప్ ఉన్నవాళ్ళు వాడకూడదు ఆయిల్ ఎప్పుడు, మిగతా వాళ్ళు మట్టుకే వాడుకోవాలి. సో రెగ్యులర్గా మసాజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవడానికి. చక్కటి ఆహార, న్యూట్రిషన్ డెఫిషియన్సీ లేకుండా B12, D3, హిమోగ్లోబిన్ లాంటివి తక్కువ లేకుండా చూసుకోవడము, సో ఇవి బేసిక్గా మనం తీసుకునే జనరల్ కేర్. దీంతోపాటు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఇనిషియల్గానే వెంటనే అడ్రస్ చేసుకోవడము. కొన్నిసార్లు ఇవన్నీ మనం జాగ్రత్తలు పడ్డప్పటికీ, కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో విమెన్కి ఆర్ మెన్ కూడా ఏదైనా స్ట్రెస్ గోత్రూ అయినప్పుడు ఆర్ హెరిడిటరీ పరంగా ఉన్నప్పుడు, హెయిర్ ఫాల్ టెండెన్సీ ఉన్నప్పుడు, అప్పుడు తప్పదు, అప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాల్సిందే. సో సమస్య ఇనిషియల్గా ఉండగానే వెంటనే దాన్ని అడ్రస్ చేసినట్టయితే తక్కువ ట్రీట్మెంట్స్తో
వెంటనే అంటే మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే అటెండ్ చేయడము, డాండ్రఫ్ లాంటివి ఉన్నప్పుడు వెంటనే డాండ్రఫ్ అటెండ్ చేయడము, అవసరమైతే ట్రీట్మెంట్స్ తీసుకోవడము, స్కాల్ప్ను హెల్దీగా మెయింటైన్ చేసుకోవడము, రెగ్యులర్గా ప్రాపర్గా షాంపూస్ చేయడము, హెయిర్ వాష్ అనేది కరెక్ట్గా స్కాల్ప్ క్లీన్గా పెట్టుకోవడము, ఇవన్నీ బేసిక్ రిక్వైర్మెంట్. ఇవి కరెక్ట్గా చూసుకున్నట్టయితే చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. రైట్. సో స్కాల్ప్ డ్రై కాకుండా ఉండాలంటే స్పెషల్ ఆయిల్స్ యూజ్ చేయాల్సి ఉంటుందా? స్కాల్ప్ డ్రై అవ్వకుండా ఉండాలంటే మామూలుగా పిల్లల్లో అంటే సర్టెన్ ఏజ్ వరకు, ప్యూబర్టీ వరకు కూడా ఆయిల్ గ్లాండ్స్ పనిచేయవు పిల్లల్లో. సో అప్పుడు కంపల్సరీగా నేను ఇందాక చెప్పినట్టుగా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అంటే గానుగు పట్టిన ప్యూర్ కోకోనట్ ఆయిల్, మనకు బయట దొరికే అన్ని రకాల కంపెనీస్ కోకోనట్ ఆయిల్లో కూడా లిక్విడ్ పారాఫిన్ ఉంటుంది కోకోనట్ కంటే కూడా. సో ప్యూర్ కోకోనట్ ఆయిల్తో చక్కగా మసాజ్ చేసినట్టయితే అది హైడ్రేషన్ ఏదైతే నూనె గ్రంథులు పనిచేయవో అప్పటిదాకా ఈ ఆయిల్ అనేది ఎక్స్టర్నల్గా సప్లై చేసినప్పుడు హెల్తీగా ఉంటుంది పిల్లల్లో. అలాగే పెద్దవాళ్ళలో ఆయిలీనెస్ ఉన్న వాళ్ళు ఆయిల్ మసాజ్ అక్కర్లేదు. ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళలో కానీ రెగ్యులర్గా జిడ్డుగా అయ్యే వాళ్ళు అసలు ఆయిల్ మసాజ్ చేయకూడదు. ఓన్లీ డ్రైగా ఉన్న వాళ్ళు అవసరం ఉన్నప్పుడు సీజన్ని బట్టిగా వింటర్లో ఆయిల్ మసాజ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఆయిల్ మసాజ్ కూడా నైట్ చక్కగా మసాజ్ చేసుకుని మార్నింగ్ వాష్ చేసేసుకుంటే డేలో బాగా ఆయిల్ అప్లై చేసి డేలో తిరిగినట్టయితే పొల్యూషన్ డస్ట్ అంతా కుదుల్లో పట్టుకొని హెయిర్ ఫాల్కి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో దాని రిక్వైర్మెంట్ బట్టి కరెక్ట్గా వాడుకోవాలి ఆయిల్ మసాజ్ అనేది చేసుకున్నట్టయితే స్కాల్ప్ హెల్దీగా ఉంటుంది. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, పల్లవి గారు చెప్పండి. మేడం దగ్గర చెప్పండి. పల్లవి గారు, హెయిర్ ఫాలింగ్ చాలా అవుతుంది మేడం. మీ ఏజ్ ఎంతమ్మా? 30. ఓకే. సో పల్లవి గారు, మీకు ఒకసారి మా సెంటర్కి వచ్చినట్టయితే మీకు హెయిర్ ఫాల్కి ఏది రీజన్ ఏమన్నా ఉందా, అంటే మీకు రీసెంట్గా ఏమన్నా డెలివరీ, ప్రెగ్నెన్సీ లాంటివి వచ్చి డెలివరీనా, లేకపోతే స్ట్రెస్ వల్ల మీకు హెయిర్ ఫాల్ ఉందా, న్యూట్రిషన్ డెఫిషియన్సీనా, మీకు పర్టికులర్గా మీ కండిషన్ ఏంటి అనేది ఒకసారి చూసి దానికి వెంటనే మీకు స్టాప్ అవ్వడానికి చక్కని ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మా దగ్గర. సో మీకు 2 వీక్స్లోనే హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది, అలాగే మళ్ళీ అంటే వాల్యూమ్ తగ్గిపోయి ఉంటే మళ్ళీ రీగ్రోత్ కూడా కనిపిస్తుంది. సో ఒక్కసారి మా సెంటర్కి వచ్చినట్టయితే మీకు ఇమీడియట్గా హెల్ప్ అవుతుంది. రైట్. సో చాలామంది హెయిర్ స్పా చేయించుకోండి అని సజెస్ట్ చేస్తుంటారు. సో హెయిర్ స్పాస్ వల్ల లేదంటే ఈ ప్రోటీన్ ట్రీట్మెంట్స్ వల్ల ఏమైనా యూజెస్ ఉంటాయా, రిజల్ట్ ఉంటుందా? ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ వేరు, ప్రోటీన్ ట్రీట్మెంట్స్ ఆర్ మేబీ హెయిర్ స్పా ట్రీట్మెంట్స్ డిఫరెంట్ అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుతుంది స్కాల్ప్ హెల్త్ గురించి, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్, డాండ్రఫ్ కంట్రోల్, అంటే ఇవన్నీ స్కాల్ప్ సంబంధించిన ప్రాబ్లమ్సే. ప్రతి ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్లో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. వేరేజ్ హెయిర్ స్పా కానీ మనకి ప్రోటీన్ థెరపీ ఇవన్నీ ఏంటంటే హెయిర్ టెక్చర్ని అంటే మన పైన పెరిగిన హెయిర్ ఏదైతే స్మూత్గా సాఫ్ట్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి ఉపయోగపడేవి. మనం రకరకాల కెమికల్ థెరపీస్ అని రకరకాల ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాము, అండ్ హెయిర్ డ్రయర్స్ అని, బ్లో డ్రై అని ఇలా వాడుతూ ఉంటాము. దానివల్ల హెయిర్ బాగా డ్యామేజ్ అవుతుంది. ఇదే కాకుండా వింటర్లో ఎక్కువగా గాలికి ఎక్స్పోజ్ అవ్వడము, విండ్కి ఎక్స్పోజ్ అవ్వడము, టూ వీలర్ మీద తిరగడం, వీటి వల్ల బాగా రఫ్గా చాలామందికి డ్యామేజ్డ్ అయిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటన్నింటినీ కంట్రోల్ చేసుకొని హెయిర్ హెల్తీగా స్మూత్గా ఉండాలంటే ఈ హెయిర్ స్పాస్ కానీ, ఈ ప్రోటీన్ థెరపీస్ కానీ ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, బాలు గారు. హలో మేడం. బాలు గారు చెప్పండి. నా ఏజ్ వచ్చేసి 20 మేడం. ఓకే అండి. బట్ నా హెయిర్ వైట్ హెయిర్ అలా ఎక్కువ అని కాదు, అలా తక్కువ అని కాదు. ఓకే. బట్ వైట్ హెయిర్ ప్రాబ్లంగా ఉంది. ఓకే. అంటే నేను మామూలుగా వాజ్మోలు అవి హెయిర్ కలర్స్ అవి వాడుతుంటాను, ఆయిల్స్. ఓకే. అదే పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉందా? మీకు మామూలుగా హెయిర్ కలర్స్ వాడితే దాంతో ప్రాబ్లం ఏంటంటే మీకున్న నల్ల వెంట్రుకలు కూడా తొందరగా తెల్లపడిపోతాయి. అంటే మీరు వాడడం మొదలుపెట్టాక 6 నెలల సంవత్సరం చాలు కంప్లీట్గా తెల్లపడటానికి. సో మీరు కెమికల్స్ ఏవి వాడినా కూడా ప్రాబ్లం అదే. ఇప్పుడు అనూస్ ప్రోడక్ట్ మీకు బ్లాక్ ఎక్స్పర్ట్ అనే ప్రోడక్ట్ అందుబాటులో ఉంది, ఇది కంప్లీట్ బ్లాక్ ఇస్తుంది మీకు. ఇందులో ట్విన్ ప్యాక్ సిస్టమ్, హెన్నా ఉంటుంది, ఇండి బ్లాక్ అని ఉంటుంది. సో ఒకటి డార్క్ రెడ్ బర్గండీ కలర్ ఇస్తుంది, ఒకటి బ్లాక్ ఇస్తుంది, రెండు అంటే ఒకటి బ్లూ ఇస్తుంది, రెండు కలిపి బ్లాక్ అవుతుంది హెయిర్ మీకు. సో ఇది 100% న్యాచురల్ ప్రోడక్ట్. దీంతో మీకు ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అండ్ మీ తెల్ల వెంట్రుకలు కూడా అంటే నల్ల వెంట్రుకలు కూడా తొందరగా తెల్లపడే అవకాశం లేదు. ఈ ప్రోడక్ట్ రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీకు చిన్న ఏజ్లోనే వచ్చింది కాబట్టి రివర్స్ కూడా అవ్వచ్చు మళ్ళీ. కాబట్టి
కాబట్టి మీకు ఇంతకు మించి మీకు మార్కెట్లో సొల్యూషన్ అంటూ ఏమీ లేదు మీ సమస్యకి. సో ఇది కలరింగ్ ఏజెంట్గానే కాకుండా మీకు డాండ్రఫ్, హెయిర్ ఫాల్ లాంటివి లేకుండా చక్కగా హెయిర్కి పోషన్ ఇస్తుంది. దీంతోపాటు మీరు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమీ లేకుండా చక్కటి ప్రోటీన్, విటమిన్ B12, D3 డెఫిషియన్సీ లేకుండా, హిమోగ్లోబిన్ తగ్గకుండా మీరు హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నట్టయితే, మీకు స్ట్రెస్ కూడా తగ్గించుకున్నట్టయితే రివర్స్ కూడా అవ్వచ్చు. మీ ఏజ్కి 20 ఇయర్స్లోనే ఉంది మీకు గ్రే హెయిర్ కాబట్టి. సో రెగ్యులర్గా ఈ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. మీకు బ్లాక్ ఎక్స్పర్ట్ వాడడం కంప్లీట్గా వీలవ్వకపోయినా మీకు తక్కువగా గ్రే హెయిర్ ఉంది కాబట్టి 100% న్యాచురల్ హెన్నా ఇది. ఇది మీరు బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేసి పెట్టుకుంటే బర్గండీ కలర్ ఇస్తుంది. ఇది వాడుకున్నా కూడా మీకు ఈక్వల్గా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో సంపత్ గారు, చెప్పండి. చెప్పండి సంపత్ గారు. హలో చెప్పండి సంపత్ గారు. ఇది నాకు, నా ఏజ్ 28 అండి. ఓకే అండి. 2011 లో యాక్చువల్ గా నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటంటే తల మీద, ఇప్పుడు స్కాల్ప్ పైన డాండ్రఫ్ మట్టిలాగా ఒక ఒక, ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఏం చేశానంటే అంత మట్టిలాగా వచ్చిన తర్వాత నేను హెడ్ షేప్ చేసిన తర్వాత ఒక ఒక స్కేల్ తో ఆల్మోస్ట్ నేను ఇలా గట్టిగా రబ్ చేసేవాను అనమాట. చేస్తే ఒకరోజు చాలా సేపు చేశాను, ఆల్మోస్ట్ ఒక హాఫ్ కప్ చిన్న కప్ అంత డాండ్రఫ్ వచ్చింది అనమాట. సో ఆ ప్రాబ్లం అలా ఆగిపోలేదు. సో దాంతో పాటు ఏం స్టార్ట్ అయిందంటే స్కాల్ప్ నుంచి బాగా ఆయిల్ రావడం స్టార్ట్ అయింది. టూ మచ్ ఆయిల్ అనమాట. ఐ ట్రైడ్ ఇన్ బట్రాస్ కేర్ హాస్పిటల్, అక్కడ వెళ్ళాను, హోమియోపతి ట్రై చేశాను, ఐ ట్రైడ్ యోగాసనాస్ అండ్ ఎవ్రీథింగ్, ఆమ్లా జ్యూస్ అని, హోమియోపతి అని, అన్ని ఆయుర్వేదిక్ ఏది అన్ని ట్రై చేసినాను, ఏది వర్కౌట్ లేదు. ఐ బీన్ యూజింగ్ ఆల్మోస్ట్ ఫర్ సిన్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది. అన్ని ట్రై చేస్తున్నాను కానీ ఏది అవ్వట్లేదు. సంతోష్ గారు, కొన్ని రేర్ కేసెస్లో బాగా అంటే ఆయిల్ ప్రొడక్షన్ సివియర్గా ఉంటుంది, అది కంట్రోల్ అవ్వదు. సో ఆయిల్ ప్రొడక్షన్ అక్కడ సివియర్గా ఉన్న చోట ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా అయిపోతుంది. మనం అక్కడ స్టాప్ చేయడానికి లేదు, ఆయిల్ ప్రొడక్షన్ ఆగదు. రేర్ కేసెస్లో అలా జరుగుతుంది. ఈవెన్ ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటికీ ఆయిల్ కంట్రోల్ అవ్వకపోతే కొన్ని ట్రీట్మెంట్స్ తర్వాత మాకు కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది, ట్రీట్మెంట్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని. సో మీకు ఏ విషయంలో అలా జరిగి ఉండొచ్చు, మీరు ఒకసారి పర్సనల్గా వచ్చినట్టయితే మేము ఒకసారి చెక్ చేసి మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది ముందే చెప్పగలుగుతాం. రైట్. సో అనూస్లో హెయిర్ కేర్కి సంబంధించి, స్కిన్ కేర్కి సంబంధించి ఎలాంటి హెర్బల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి? అనూస్లో హెయిర్ కేర్కి సంబంధించి మామూలుగా యంగ్స్టర్స్కి హెయిర్ కేర్ అనే ప్రోడక్ట్ అందుబాటులో ఉంది. ఇది అంటే ఇది కలర్ ఏమీ ఇవ్వదు హెయిర్కి. ఆల్రెడీ కెమికల్ ట్రీట్మెంట్స్, హెయిర్ స్టేట్ థెరపీస్ అన్నీ చేసుకున్న వాళ్ళు లేదా చేసుకోకుండా హెయిర్ డ్యామేజ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇందులో ఉసిరి, మందార, మెంతులు లాంటి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. హెయిర్కు చక్కటి పోషణ, అంటే హెయిర్ చక్కగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి గ్రో అవ్వడానికి, స్మూత్గా ఉండడానికి కూడా. ఇందాక మనం హెయిర్ స్పా గురించి మాట్లాడుకున్నాము, ఇది హెయిర్ స్పా కమ్ మనకి హెయిర్కి స్ట్రైకో స్కాల్ప్ ట్రీట్మెంట్స్. ఇది ఒకటే ప్రోడక్ట్ రెండింటిని అడ్రస్ చేసేది. సో ఇది ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ లెవెల్లో కొద్దిగా గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి, హెయిర్ చక్కగా హెయిర్ స్పా లాగా మెయింటైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేసుకున్నట్టయితే ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా గ్రే హెయిర్ వచ్చేసి ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకైతే బ్లాక్ ఎక్స్పర్ట్. ఇవి ఈ మూడు ప్రోడక్ట్స్ కూడా కలరింగ్తో పాటు హెయిర్ స్పా లాగా కూడా పనిచేస్తాయి. ఈ మూడిటితో కూడా ఈ ట్రైకోకేర్ షాంపూ అనేది కాంబినేషన్. సో ఈ ట్రైకోకేర్ షాంపూలో ఏంటంటే ఇందులో అలోవేరా అండ్ బయోటిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో బయోటిన్ అనే, అలోవేరా అనేది హెయిర్ను హైడ్రేట్ చేస్తుంది, బయోటిన్ స్ట్రాంగ్గా హెల్దీగా గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ మూడు కాకుండా ఇంకా స్కిన్కి సంబంధించి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్ ఇది ఫేస్ వాష్. అంటే అందరికీ ఫెయిర్ అండ్ ఫ్రెష్ గురించి, రోజ్ వాటరు అవన్నీ తెలుసు. ఇది అలోవేరా ఫేస్ వాష్. ఇది ఇందులో ఎస్టి మధు అని కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్కి, గ్లోనెస్కి ఉపయోగపడుతుంది. సో ఇది మెన్కి, విమెన్కి, అన్ని స్కిన్లో ఉన్న వాళ్ళకి, అంటే ఎక్సెప్ట్ పింపుల్స్ ఉండి చాలా ఆయిలీగా ఉన్న వాళ్ళు తప్పించి అందరూ కూడా చక్కగా వాడుకోవచ్చు. సో పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇదేమి ఎక్కువ చేయదు పింపుల్స్. కాకపోతే పింపుల్స్ కంట్రోల్ చేసే మనకి ఆయిల్ కంట్రోల్ చేసే ఇంగ్రీడియంట్ లేదు ఇందులో, అంతే. యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి మళ్ళీ. సో అందరూ వాడుకునే ప్రోడక్ట్ ఇది ఫేస్ వాష్. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, హలో రమేష్ గారు. రమేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి రమేష్ గారు. హలో రమేష్ గారు చెప్పండి. హలో మేడం గారు చెప్పండి. రమేష్ గారు, నా పేరు రమేష్ అండి. నాది చెప్పండి రమేష్ గారు. వినిపిస్తుందండి, చెప్పండి, మీ డౌట్ ఏంటి అడగండి. 30 ఇయర్స్ సార్ నాది. ఓకే ఓకే అండి, చెప్పండి.
50% మన వైట్ ఉండండి. 50% ఓకే మేడం, 50% మన వైట్ వచ్చింది మేడం. నేను వైట్ హెయిర్ 60% వరకు ఉంది అని చెప్తున్నాను. ఏం వాడుతున్నారండి ప్రెసెంట్? హెయిర్ డై వాడుతున్నారు. ఓకే ఓకే. సో మీ ఏజ్కి ఆల్రెడీ మీరు హెయిర్ డై వాడడం మొదలు పెట్టారు. హెయిర్ డై మీరు ఆపేసి కొంతకాలం, అంటే మీరు హెయిర్ డ్రై ఆపిన తర్వాత వచ్చే రూట్స్ పైన మీరు ఈ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడడం మొదలు పెట్టండి. మొత్తం హెయిర్కి అప్లై చేయొద్దు. మీరు కెమికల్ ఉండగానే దానిపైన అప్లై చేస్తే ఒక్కొక్కసారి ఎలర్జీ లాగా, రియాక్షన్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఈ ప్రోడక్ట్ వల్ల కాదు, మీరు వాడుతున్న డై మీద వాడడం వల్ల. సో నెక్స్ట్ గ్రే హెయిర్ వచ్చిన తర్వాత ఆ రూట్స్కి మట్టుకే, ఏదైతే తెల్ల వెంట్రుకలు వచ్చాయో ఆ రూట్స్కి మట్టుకే మీరు ఫస్ట్ హెన్నా అప్లై చేయండి. హెన్నా రెడ్ కలర్ ఇచ్చిన తర్వాత ఇందులో ఇండి బ్లాక్ అని ఉంటుంది, ఇది హాట్ వాటర్లో మిక్స్ చేసి పెడితే బ్లాక్ ఇస్తుంది. స్లోగా మీకు ఒక 3-4 అప్లికేషన్స్లో మీకు డై అంతా పోయి ఇది రీప్లేస్ అవుతుంది. ఇది 100% న్యాచురల్ ప్రోడక్ట్. మీకు భవిష్యత్తులో మీకు హెయిర్ ఫాల్ ఎక్కువైపోయి అది ఇతర సమస్యలు, మీకు ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. ప్లస్ మీకు చిన్న ఏజ్లోనే తెల్లపడ్డాయి కాబట్టి మీకు కొంతవరకు రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో బ్లాక్ ఎక్స్పర్ట్ వాడడం మొదలు పెట్టండి మీరు. రైట్. సో బ్యూటీ స్కూల్లో ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి, అడ్వాన్స్ డిప్లొమా కోర్స్ గురించి చెప్పండి. తప్పకుండా అమ్మా. బ్యూటీ స్కూల్లో మామూలుగా అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ, బేసిక్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ ఎక్కువగా త్రూ అవుట్ ఇయర్ రన్ అయ్యే కోర్సెస్ ఇవి. సో ఈ బేసిక్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ నాట్ ఓన్లీ అంటే హైదరాబాద్, వైజాగ్, విజయవాడే కాకుండా మాకున్న సెంటర్స్ అన్నిటిలో కూడా కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాము. సో అందరికీ అన్ని ప్లేసెస్లో అందుబాటులో ఉన్న కోర్స్ ఇది. ఈ కోర్స్ మామూలుగా 2 మంత్స్లో కంప్లీట్ అవుతుంది. ఈ 2 మంత్స్ కాకుండా ఎక్స్ట్రా ఒక 2-3 అవర్స్ అక్కడ వాళ్ళకి ప్రాక్టీస్కి ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు 1 వీక్ మేము హైదరాబాద్లో ఉన్న స్కూల్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. కానీ ఇదేంటంటే కన్వీనియంట్గా లోకల్గా ఎక్కడున్న వాళ్ళకి అక్కడే నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుందన్నమాట. ఇవి కాకుండా హైదరాబాద్, సోమాజిగూడలో, విజయవాడ, వైజాగ్లో సెంటర్స్లో కూడా ఈ కోర్సెస్ అన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఓవరాల్గా కోర్సెస్ గురించి చెప్పారు. అలాగే అనూస్లో ట్రైకాలజీ ట్రీట్మెంట్ ఉంది, హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్కి మంచి సొల్యూషన్ ఉంటుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.